రఘురామ కృష్ణంరాజు రాజకీయాల్లో ఏ పార్టీకి కూడా అసలు ఏమాత్రం నమ్మకూడనిటువంటి వ్యక్తి అని నెటిజన్లు చాలాసార్లు చర్చిస్తూ ఉంటారు. ఏ రాజకీయ పార్టీ కూడా నమ్మినా చివరికి ఆ రాజకీయ పార్టీకే ఏకు మేక గూటమై కూర్చుంటారు అని. వైసీపీ దయతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అండదండలతో ఎంపీ అయి తర్వాత 5-6 నెలలకి ఆ పార్టీ మీద తీవ్రమైన దూషణలకు దిగుతూ ఇంకా అంతా చెప్పేది కాదులేండి. సరే వట్టకేలకు తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ జనసేన అలయన్స్లో నరసాపురం ఎంపీ టికెట్ కోసం శతవిధాల ప్రయత్నం చేసినాం, అక్కడ బీజేపీ దేకలే, ఇక్కడ టీడీపీ ఏం ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవ్వలే. మధ్యలో చంద్రబాబును కూడా అన్నాడు కదా, బీజేపీకి చెప్పి నాకు ఎంపీ సీటుకి ఇప్పించలేకపోతే పోలవరం నువ్వేం కడతావురా అని. చంద్రబాబుకి వేరే ఆప్షన్ లేదు, చాలా రహస్యాలు ఆయనకు తెలుసు, ఆయనకు టికెట్ ఎక్కడో దగ్గర ఇవ్వకపోతే ఆ రహస్యాలన్నీ బట్టబయలు చేస్తాడు అని తెలుసు. అందుకని అప్పటికే ప్రకటింపబడ్డటువంటి సిట్టింగ్ స్థానం ఉండి నుంచి రామరాజు టీడీపీ అభ్యర్థి ఆయనను కాదని రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇచ్చారు. అక్కడ వైసీపీ నరసింహరాజుకు టికెట్ ఇచ్చింది, ఆయన కూడా కాసింత దుగ్గుడుగానే ముందుకెళ్తూ ఉన్నారు. అండ్ రఘురామకృష్ణరాజుకు సహకరిస్తాను అని చెప్పినటువంటి మధ్యలో రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇస్తామంటానే ఈ రామరాజు వాళ్ళ వర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు, నిరసన వ్యక్తం చేశారు. అప్పుడు రఘురామకృష్ణరాజు ఎట్లా నోరు పాడేసుకున్నారో చూచాం, వాళ్ళంతా బెట్టింగాళ్ళు, బెట్టింగ్ బ్యాచ్ అని చెప్పి వాళ్ళని ఇన్సల్ట్ చేసే విధంగా. ఆ తర్వాత చంద్రబాబు రామరాజుని పిలిచి మాట్లాడడం, రామరాజు రఘురామకృష్ణరాజు గెలుపుకి సహకరిస్తానని చెప్పడం అప్పుడు జరిగిన చివరికి నామినేషన్లు చివరి రోజుకి వచ్చేసరికి ఈ రామరాజు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి, అంటే ఒక రకంగా ఇండిపెండెంట్ కానీ అనుకోండి, బట్ అది జాతీయ పార్టీ సింబల్ కానీ పైన ఉంటుంది అని చెప్పి పోటీ చేస్తూ ఉన్నారు, ఆయన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. సో రఘురామకృష్ణరాజుకు ఉండిలో ఇప్పుడు రామరాజు సీరియస్గా ఫైట్ చేసి వైసీపీ సీరియస్గా ఫైట్, వైసీపీ ఎటు చేస్తుంది, రామరాజు కనుక సీరియస్గా ఫైట్ చేస్తే రఘురామకృష్ణరాజు పరిస్థితి ఉండిలో మూడో స్థానమే అని ఆల్రెడీ అక్కడ చర్చ స్టార్ట్ అయిపోయింది, రఘురామకృష్ణరాజు స్థానం మూడో ప్లేసే అని. అదే జరిగితే అంతకుమించి దారుణమైన అవమానం ఉండదు అన్న రఘురామకృష్ణరాజు, అయ్యా బాబోయ్ దీన్ని ఏమైనా సెట్ చేయండి రా అయ్యా, ఇదేం తలనొప్పిరా బాబు నాకు అని చెప్పి నెత్తిగొట్టుకొని ఆ చంద్రబాబు నాయుడిని ఏదో విధంగా సెట్ చేయ్యా మహానుభావ, ఏంటిదంతా డీల్ సెట్ చేయి సెట్ చేయి సెట్ చేయి, అదేదో పోగిరి సినిమాలో ప్రకాష్ రాజు గారు డీల్ సెట్ చేయండి రా మాట్లాడండి రా సెట్ చేయండి రా మాట్లాడండి రా అంటారు కదా, రఘురామకృష్ణరాజు గారి పరిస్థితి కూడా అలాగే ఉందట. రామరాజుతో డీల్ కనుక సెట్ అవ్వకపోతే రఘురామకృష్ణరాజుది మూడో ప్లేసే అక్కడ, ఇంకా అంతకుమించిన అవమానం దారుణం రయ్యా తలెత్తుకోలేమని చెప్పి రఘురామకృష్ణరాజు నెత్తిగొట్టుకుంటున్నాడట. మరి నిజంగానే ఆ డీల్ సెట్ అవుతుందా, రామరాజు సీరియస్గానే ఫైట్ చేస్తాడా? ఇంకా అదే జరిగితే ఆ ఓట్ల చీలికతో వైసీపీ అక్కడ ఈజీగా బయటపడిపోతుందా? రఘురామకృష్ణరాజు మూడో ప్లేస్ వచ్చిందంటే ఎంత పొడుగు మాట్లాడిన మాటలన్నీ జింతా కా జింతా 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 కా జింతా, అదే పరిస్థితి.